వాణిజ్య పంటగా అధిక విస్తీరణంలో సాగులో ఉన్న పత్తి పంటకు గత కొంతకాలంగా గులాబీ రంగు పురుగు తీరని నష్టాన్ని మిగుల్చుతోంది ఎన్ని మందులు పిచికారీ చేసినా పురుగు నియంత్రణలోకి రాలేదు సరికదా రైతుకు పెట్టుబడి ఖర్చులు భారమయ్యాయి ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటులోకి వచ్చిన జెల్ రూపంలోని రసాయనం రైతులకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది ఈ జెల్ వాడకంపై నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలోని రెండు గ్రామాల్లోని రైతుల క్షేత్రాల్లో జాతీయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు పత్తిలో గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా ఉండటం వలన మనం అధిక నష్టాన్ని పత్తిలో చూస్తూ ఉన్నాము ఈ మధ్య దీని ఉధృతి రాను రాను ఎక్కువ అవుతూ ఉండటం వల్ల గుడ్డి పత్తి క్వాలిటీ దెబ్బతింటో ఉత్పత్తి కూడా తగ్గటం మనం చూస్తూ ఉన్నాము దీనికి ఈ రెసిస్టెన్స్ మేనేజ్మెంట్ స్కీమ్ కింద జాతీయ ఆహార భద్రత పథకం కింద సిఐసిఆర్ నాగ్పూర్ ఏటీజీసీ సంస్థ హైదరాబాద్ నుంచి ఒక కొత్త టెక్నాలజీ మేటింగ్ డిస్క్రప్షన్ టెక్నాలజీ అంటాం దీన్ని దీన్ని రైతు స్థాయిలోకి అగ్రికల్చర్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా పదకొండు రాష్ట్రాల్లో ఒక ఇరవై జిల్లాల్లో ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది ఈ సీజన్లో ఈ పథకం కింద గ్రామ స్థాయిలో ఒక ఇరవై ఐదు సామూహిక ప్రదర్శన క్షేత్రాలని నిర్వహించటం అందులో పేస్ట్ రూపంలో ఉండే సెక్స్ ఫెరమోన్ స్లో రిలీజ్ ఫార్ములేషన్ ఏటీజీసీ సంస్థ తయారు చేసింది దాన్ని సామూహిక ప్రదర్శన క్షేత్రాలు నిర్వహించి మూడు అప్లికేషన్స్ అంటే పంట ముప్పై ఐదు నుంచి నాలుగు నలభై ఐదు రోజుల స్థాయిలో ఉన్నప్పుడు అలాగే ఫ్లవరింగ్ సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ డేస్ తర్వాత తొంభై రోజులు ఈ మూడు అప్లికేషన్స్ ద్వారా ఒక ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ సంతానోత్పత్తి తగ్గించటం ద్వారా గులాబీ రంగు పురుగు నివారణ చేయడం ఈ టెక్నాలజీ యొక్క గొప్పతనం ఈ ప్రాజెక్ట్ మేము భారతదేశం మొత్తం మీద నాలుగు వందల ఏకర్లో చేస్తున్నాం మెయిన్ ఈ గులాబీ రంగు కి యాజమాన్య పద్ధతులు మేనేజ్మెంట్ ఎలా చేయాలనే దాంట్లో భాగంగానే ఖానాపూర్ విలేజ్లో పాలెం కేవికే ద్వారా అండ్ యూనివర్సిటీ ద్వారా మేము అందరం ఎంపీపీ మోడ్లో ఏటీజీసీ వాళ్ళ ద్వారా మీటింగ్ డిస్రప్షన్ టెక్నాలజీ అనేది రైతులకి అవగాహన కల్పించి ఈ గులాబీ రంగు పురుగులను ఎలా తగ్గించాలి ఈ టెక్నాలజీ ద్వారా రైతుతో డిస్కషన్ కార్యక్రమం ప్లస్ ఎలా వాడాలి ఈ టెక్నాలజీ అని రైతుకి పొలంలో చూపించడం జరిగింది సార్ హైదరాబాద్లోని ఏటీజీసీ సంస్థ రూపొందించిన ఈ జెల్ పరిజ్ఞానాన్ని జాతీయ ఆహార భద్రతా పథకం కింద నాగపూర్లోని జాతీయ పత్తి పరిశోధన కేంద్రం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు కేవీకేల ద్వారా రైతులకు చేరవేస్తున్నారు సామూహిక ప్రదర్శన క్షేత్రాల ఏర్పాటుతో పత్తిలో గులాబీ రంగు పురుగు నియంత్రణ చేపట్టేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు అయితే ఈ జెల్ను అన్ని సమగ్ర సస్యరక్షణ చర్యలతో పాటుగా వాడుకోవాలని సూచిస్తున్నారు ఖానాపూర్ గ్రామంలో రైతులకు ఒక వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయడానికై మన జాతీయ పత్తి పరిశోధనా సంస్థ వారు ఐఆర్ఎం అనే ప్రాజెక్టు ద్వారా ఈ పరిజ్ఞానాన్ని కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఇంప్లిమెంట్ చేయడానికని పూనుకోవడం జరిగింది ఈ యొక్క జల్లును మొక్క ప్రతి మొక్కకు ఒక బఠానీ గింజంత పరిమాణంలో పెట్టడం ద్వారా అది మొగపురుగులను అట్రాక్ట్ చేయడం ద్వారా ఆ మొగపురుగులకు ఒక సందిగ్ధ అవస్థలో అవి ఆడపురుగులతో కలవకపోవడం ద్వారా సంతానోత్పత్తిని తగ్గిస్తే మనకు ఆటోమేటిక్గా ఈ యొక్క గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి తగ్గుతుంది ఇది సామూహిక పద్ధతిలో చేస్తేనే ఈ యొక్క టెక్నాలజీ యొక్క ఫలితాలను రైతు అందుకొని దాని నష్టాన్ని నివారించుకోవచ్చు గులాబీ రంగు పురుగును రైతులు మొదటి దశలోనే పురుగు ముఖ్యంగా తొంభై రోజుల లోపల గనక రైతు దీనిని నియంత్రించగలిగితే రైతుకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ల్యూరింగ్ టెక్నాలజీ ఈ ల్యూరింగ్ టెక్నాలజీలో మగ ఆడ పురుగుల సంపర్కము నియంత్రించి మగ పురుగులను కన్ఫ్యూజ్ ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసి ఆడ పురుగుతో సంపర్కం జరగకుండా చేయడం ద్వారా సంతతిని బాగా తగ్గించడం ద్వారా దీని యొక్క నష్టాన్ని మనము నివారిస్తాము ఈ టెక్నాలజీ కనుక సఫలీకృతం అయితే రాష్ట్రంలో ఉన్న అందరి రైతులకు దేశంలో ఉన్న అందరి రైతులకు దీన్ని పరిచయం చేయడం జరుగుతుంది పత్తిలో గులాబీ రంగు పురుగును నివారించడానికి ముప్పై ఐదు నుంచి నలభై రోజుల దశలో మేటింగ్ డిస్క్రిప్షన్ జెల్ అనేది పత్తి మొక్కకు రాయటం ద్వారా ఈ యొక్క గులాబీ రంగు పురుగుని రాకముందు అరికట్టడానికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జెల్ అనేది రైతులకు ఉచితంగా డెమో రూపంలో ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత ఈ యొక్క డెమో రూపంలో ఇచ్చి వారి యొక్క పొలాల్లో ఈ యొక్క గులాబీ రంగు పూర్వత తీవ్రతను గమనించి సో దాని యొక్క తీవ్రతను గమనించి దాని ఆధారంగా వచ్చే సంవత్సరం మార్కెట్లో అందులో అందుబాటులోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం టూ ఫిఫ్టీ గ్రామ్స్ జెల్ పదిహేను వందల రూపాయల కాస్ట్ ఉంటుంది సో దీని ఒక ఎకరా పొలంలో తీవ్రతను బట్టి మూడు నుంచి నాలుగు సార్లు రాయటం ద్వారా మేటింగ్ డిస్క్రిప్షన్ అనేది చేయడం ద్వారా ఈ యొక్క గులాబీ రంగు పూర్వతం ఉద్ధృతి ఉధృత్తిని తగ్గించడం జరుగుతుంది పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నియంత్రణకు అందుబాటులోకి వచ్చిన జెల్ రసాయనంపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పిచికారీల పని లేకుండా పురుగును అదుపులోకి తెచ్చేందుకు ఈ జెల్ ఎంతో ఉపయుక్తంగా ఉందంటూ చెబుతున్నారు పత్తి పంటలో గులాబీ రంగు పురుగు గురించి వాళ్ళు ఇక్కడ అవగాహన చేసి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఆ గులాబీ రంగు పురుగు ఒక పేస్ట్ రూపంలో వచ్చింది పేస్ట్ రూపంలో దాన్ని మనం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి దానికి మనం చెట్టు పైనుంచి ఒక జానడి కిందికి పేస్ట్ అనేది అంటియాలి అంటిస్తే గులాబీ రంగు పురుగును అనేది మనం కొంచెం అరికట్టగలుగుతామని ఈ కృషి విజ్ఞాన కేంద్రం నుంచి మీటింగ్ పెట్టడం జరిగింది రైతులకు ఈ ఏడాది నాగర్ కర్నూలు జిల్లాలోని ఖానాపూర్ వసంతపూర్ రెండు గ్రామాల్లోని రైతులకు జెల్ను అందించామని ఫలితాల అనుగుణంగా మిగతా రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ అధికారులు చెబుతున్నారు